ఫస్ట్ వీక్ నుంచి ఇంతవరకు ఏ గేమ్ లో కూడా ఆడలేడు. ప్రతి వీక్ ప్రతి కెప్టెన్ పనిష్మెంట్ ఉంది తెస్తేజకు పడుకోవడం వల్ల. అది ప్రతి ఒక్క వీక్ ఎలిమినేషన్ ఒక్కసారి ఛాన్స్ వచ్చినప్పుడు తాను ఇంప్రూవ్మెంట్ అనేది ఉండాలి. మనోడు ఇంప్రూవ్మెంట్ ఇస్తలేడు కదా టెస్టేజ్. ఎనీ టైం అనుకుంటాడు అంత ఇన్వాల్వ్మెంట్ బిగ్ బాస్ ఇస్తున్నాడు. ఏమని అంటే కామెడీ చేసినప్పుడల్లా కామెడీ మనోడు పర్పస్ ఏంటంటే కామెడీ ఎంటర్టైన్మెంట్ మన టెస్టేజ్. అలాంటి కామెడీ కూడా ఏం పండిస్తలేడు లాస్ట్ వన్ వీక్ నుంచి. లాస్ట్ వీకే ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండేది. రతికని ఎలిమినేట్ చేసాడు, దామినిని ఎలిమినేట్ చేసాడు, ఐదు మంది అమ్మాయిలని మన చేతనే మన మన నాలుక పైన మచ్చ ఉందో లేకపోతే ఆయన పాదం ఎడేంజర్ టెస్టేజ్. కొంచెం ఎంటర్టైన్మెంట్ అనేది ఉండే. ఇప్పుడు కష్టమే టెస్టేజ్. ఫెయిర్ ఎలిమినేషన్ శోభా శెట్టి పోతాది అనుకున్నారు కదా అందరూ. మీకు ఎలా అనిపించింది శోభా శెట్టికి లవ్ ప్రపోజ్ చేశాడు కదా టెస్ట్ తీజ? వాళ్ళిద్దరు ఆమె ఎక్కడ ఉంది మనోడు ఎక్కడ ఉన్నది అంటే లావ్ లో చెప్తున్నారా ఏమిట్లో తక్కువ టెస్ట్ తీజ? లావ్ ఉన్నాడు. వాళ్ళ ఫ్రెండ్షిప్ ముందు మాట చెప్పాలంటే వాళ్ళ ఫ్రెండ్షిప్ ట్రూ ఫ్రెండ్షిప్ ఈజీగా కనబడుతుంది. మంచి బాండ్ ఉంది అంటే వాళ్ళ ఇద్దరు ఫ్రెండ్షిప్ అంతేగాని వాళ్ళ తరఫున ఏం లేదంటారు లవ్. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ లెక్క చూసుకుంటే మాత్రం గట్టి ఫ్రెండ్షిప్ ఉంది. రిలేషన్ కొంతమంది ఏమంటారంటే ఈరోజు శోభా శెట్టి ఎలిమినేషన్ కావాల్సింది టెస్ట్ తేజ త్యాగం చేశాడు సాక్రిఫైస్ చేశాడు అంటారు. ఎవరికి ఎవరు బిగ్ బాస్ లో ఎవరికెవరు త్యాగాలు నడవవు. మన పబ్లిక్ వాళ్ళకు రెస్పాన్స్ ఇస్తారు ఈ మంచి ఆడట్లేదు వీళ్ళకు. ఇప్పుడు అందరిని ఎలిమినేషన్ చేసుకుంటూ వస్తుంది శుభశ్రీని కానీ అంత మంచిగా ఆడుతుంది. అందరినీ ప్రజల ఒపీనియన్ బట్టే ఉంటుంది టెస్ట్ తేజ. ప్రజల ఒపీనియన్ బట్టి కారణం ఏంటి అంటే టెస్ట్ తేజ జస్ట్ అప్పుడప్పుడు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు బాగా. దానికి ఇన్వాల్వ్మెంట్ బిగ్ బాస్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంది. ప్రతిసారి టెస్ట్ తేజ కామెడీ చేసినప్పుడల్లా బిగ్ బాస్ ఇంటరాప్ట్ అవుతున్నాడు. ఇంతవరకు ఎప్పుడు కూడా బిగ్ బాస్ అనేది ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఇప్పుడు కామెడీ రావడానికి అలా కారణం టెస్ట్ తేజ. కాకపోతే ఇప్పుడు డల్ అయిపోయింది ఈ వీక్ లో దానివల్ల ఎలిమినేషన్ అయ్యింది. సంతోషం అనిపిస్తుంది ఇప్పట్లో ఉన్న అందరిలో వీక్ గా ఉన్నాడు అని అంటే మాత్రం కొంచెం ఫెయిర్ ఎలిమినేషన్.